జరిగిన కథ వెండిపప్పు యజమాని సదాశివరావు గారికి ఇందిర ఒక్కగానొక్క కూతురు పై చదువుకి అమెరికా వెళ్లాలని కలలు కంటున్న మోహనరావు గారి సిఫార్సు కోసం వచ్చి నిరాశతో వెళ్ళిపోతాడు రావుగారి భార్య లలితమ్మ గారికి ఇందిరకు మోహన్నే తగిన వరుడన్న నమ్మకం కలుగుతుంది ఆ మాటే రావుగారితో అంటే ఆయన ఒప్పుకోరు తర్వాత మర్నాడు రాత్రి భోజనాలు అయ్యాక తల్లి తండ్రి కూతురు ముగ్గురు డాబా మీద కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు వెన్నెల రాత్రుల్లో డాబా మీద నిల్చుని తవలకాంతితో మెరుస్తూ నవవధువులాగా నిలుచున్న కిరిని తోటలను చూడటమంటే ఇందిరకు కన్నుల పండగ ముళ్ళయ్యనగిరి తలపైకెళ్ళి దర్పంతో చంద్రుణ్ణి చూస్తూ చూసావా నా దేహం ఎంత పెద్దగా ఉందో ఆ నా దేహానికి అంతటికి నీ వెన్నెల కురిపించగలవా అంటున్నట్టుంది చంద్రుడు నవ్వుతూ తనలోని కాంతినంతా విరజిమ్మి రాజా ఇంకా కావాలా నీకు ఇచ్చినంత నా దగ్గరుంది నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా కాంతిని ఇవ్వగలను అంటున్నట్టుంది కొండకు ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుంది ఇందిర అప్పుడప్పుడు నక్కల పందుల అరుపులు వినిపిస్తున్నాయి పంది అరుపు విని ఇందిరా అమ్మా మొన్న రోజులు తోటకు వెళ్ళినప్పుడు ఓ పంది కనిపించింది పుట్టయ్య పులిలాగా గర్జిచ్చాడు పాపం అది పులేనేమోనడి భయపడి పారిపోయింది అని నవ్వింది కానీ రావుగారు లలితమ్మగారు వేరే ఆలోచనల్లో పడి బదులు చెప్పలేదు ఆఖరికి లలితమ్మగారు ఇక్కడ ఉన్నంతకాలం ఏదో పంది తోట అంటూ ఇలాగే గడిచిపోతుంది ఇంకెన్నాళ్ళు లే అన్నారు అంటే తల్లి మాటలు ఇందిరికి నిజంగానే అర్థం కాలేదు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే ఏం చేస్తావు నీ భర్త ఏ బస్తీలో ఉద్యోగం ఉంటుందో ఎవరికేం తెలుసు తన జీవితంలో తొలిసారిగా తన పెళ్లి ప్రస్తావన విన్న ఇందిర అందరు పిల్లల్లాగానే నేను అసలు పెళ్లి చేసుకోను అంది అంటే ఇలాగే ఉంటావా విన్నారా ఇందిర మాటలు ఉన్నది ఒక్క పిల్ల అది సన్యాసిని అవుతుందట ఇకనే అమ్మాయి సన్యాసి అయితే ఈ తోట కూలీలు ఈ జంజాటమంతా మనకెందుకు ఓ పూరిల్లైతే చాలు అన్నాడు రావుగారు ఇందిర ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది ఇంతవరకు ఇందరికి ఈ విషయం లేదు అవును ఎవరికోసమైనా ఈ శ్రమంతా పడుతున్నారు ఆయన తన కోసమేనా అంతేకాదు ఆయన దృష్టి ఇంకా ముందుకు ప్రసరించింది తన కోసం తన పిల్లల కోసం మనుమల కోసం అప్పుడే తను పెళ్ళీడికి వచ్చేసింది పుట్టయ్య వీపు మీద కూర్చుని స్వారీ చేస్తూ తోటలో తిరుగుతున్నది ఇంకా బాగా గుర్తుంది తనకు అప్పుడే తాను వధువు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ముసలిదాని వయ్యాక చేసుకుంటావా రాహుగారు మధ్యలో అందుకుని చూడమ్మా ఇందిరా ఇప్పుడు నీ పెళ్లి సంగతి ఎందుకు వచ్చిందంటే ఒక సంబంధం మా దృష్టిలో ఉంది ఆ అబ్బాయి నీకు నచ్చితే పెళ్లి ప్రయత్నం చేద్దామని ఇంట్లో ఒప్పుకోవద్దు అందరూ ఒప్పుకుంటేనేగా పెళ్ళి మొన్న ఇక్కడికొచ్చాడే మోహన్ రావు ఆయన గురించే ఇందిరా తల వంచుకొని కూర్చుంది మోహనుడి అందమైన మొహం వెన్నెల్లో తేలుతూ తన దగ్గరికి వచ్చినట్లయింది ఎంత మనోహర రూపం అంతవరకు పురుషులంటే విముఖంగా ఉంటున్న ఇందిర హృదయం మోహనుణ్ణి చూసిన రోజున వేగంగా స్పందించింది పాలికా సహజమైన మధురమైన యోచన నుండి దూరంగా ఉంటున్న ఇందిర మనస్సు మోహనుని సామీప్యంలో పులికితబైంది ఆ రోజు ఉదయం పుట్టయ్య మోహనులతో తోటలో తిరుగుతున్నప్పుడు మోహనుని అందమైన నుదుటి మీదకు నల్లటి బప్పుల్లాగా ముసిరే ముంగురులను సవరించాలనిపించింది ఇందిరకు ఒక దిప్ప ఎక్కుతూ ఆయాసంతో కాసేపు ఉన్నప్పుడు తన ప్రక్కడే నిల్చున్న మోహనుని ఆనుకుని నిల్చుందామనిపించింది ఆమె హృదయం ఇంకా ముందుకి ఆలోచించలేదు అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన బాలికకు సుందర యువకుణ్ణి చూస్తే కలిగే మధుర భావనలతో ఆమె హృదయం మెత్తబడింది కాని ఇందిర తన భావనలను పైకి కనపడనియ్యదు ఆమె హృదయం తాబేరు వంటిది మాట్లాడకుండా కూర్చున్న ఇందిరను తల్లి తండ్రి చూస్తున్నారు ఏం చెబుతావమ్మా ఇందిర తలపైకెత్తి తల్లివైపు చూసింది నా అంగీకారం ఒకటే నా కావలసింది ముందు నీ ఇష్టం తెలుసుకుని తర్వాత మిగతా సందుగతులు చూద్దామని అన్నారు రావుగారు వాత్సల్యపూరిత నేత్రాలతో చూస్తూ నేనిప్పుడేమీ చెప్పలేను కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వండి తండ్రి కూతురి తండ్రికి కూతురి మాట నచ్చింది అలాగేనమ్మా అన్నారాయన ఇందిరూ ఆలోచించడానికేముంది మేమంతా ఇలాగే చేశామా ఏమిటి తల్లి తండ్రి ఎవరిని చూపితే వాడనే చేసుకోలేదు అంతకేగా నేనిప్పుడు అనుభవిస్తున్నాను అన్నారు రావుగారి చిలిపిగా ఇందిరడవ్వి మంచి మాట అన్నావు నాన్న అంది ఇందిర చంద్రుడిని చూస్తూ అంది రావుగారు లలితమ్మ వైపు చూశారు ఆమె ఏమీ మాట్లాడలేదు నేనిక పడుకుంటాను అంటూ ఇందిర లోపలికెళ్ళింది కానీ పడక మీద పడుకున్న ఎంతసేపటికి ఆమెకు నిద్ర రాలేదు తన జీవితంలో తొలిసారిగా విన్న పెళ్లి ప్రశ్న ఆమెను కలవర పెడుతూ నిద్రడు దూరం చేసింది మోహనుడి మనోహర రూపం ఆమె కళ్ళ ముందు సాగింది తోటలో అతడితో తిరుగుతూ ఉన్నప్పుడు అతనిని చూస్తున్న కళ్ళను మరోవైపుకు త్రిప్పుకోవాలంటే ఇంద్రకు చాలా కష్టమనిపించేది కానీ ఆమె చూపులో చెడు భావనలేమీ లేవు వెన్నెల కాంతిలో మెరుస్తూ నిలుచున్న గిరిని చూస్తూ మయమరిచినట్లు మధుర వాసనలతో ఆకర్షితురాలే తెల్లడి పూలను ధరించిన కాఫీ చెట్లను చూసి తన్మైరాలైనట్టు మోహనుణ్ణి చూసి ఇందిర తన్ను తాను మరిచేది అతని దర్శనం వల్ల ఆమె కళ్ళు హృదయం సౌందర్యారాధనతో సంతృప్తి పొందేవి అతన్నే భర్తగా పొందితే రూపవతి అయిన భార్య భర్తకు శత్రువట అలాగే అందగాడైన భర్త భార్యకి ఎందుకు శత్రువు కాకూడదు పరస్త్రీలు అతని వైపుకు ఆకర్షించబడితే అతని ముఖమేమో అందంగానే ఉంది కానీ మనస్సు అంత అందంగానే ఉంటుందన్న నమ్మకమేముంది మరనాడు మళ్ళీ రావుగారు లలితమ్మ అడిగినప్పుడు ఇందిరేమీ చెప్పలేకపోయింది తల వంచుకుని ఏం చెప్పాలో నాకేం తోచటం లేదు నాన్న నీ అభిప్రాయం ఏమిటి అంది రావుగారు చాలా మృదువుగా నిజం చెప్పమంటావా అమ్మా నాకు ఈ సంబంధం ఇష్టం లేదు ఈ ఆలోచన మీ అమ్మది నాకు అబ్బాయి ఎందుకో నచ్చలేదు ఇందిర విస్మితిరాలే తల పైకెత్తి ఎందుకు నాన్న అంది కారణం నాకు తెలియదమ్మా కానీ నీ భావి జీవితంలో సుఖపడటమే నాకు నీకు అతను నచ్చితే నేనేమీ కాదనను గాని అతన్ని చేసుకోమని నేను చెప్పను అంతా నాకే వదిలిపెడితే ఎలా నాన్న నువ్వేమంటావు రావుగారు నవ్వి అతని ముందు నువ్వు చాలా మంచిదానివమ్మా పాపం ఆ అబ్బాయి మీ నెత్తి మీద రాయి వేసాడా ఏ అన్నారు లలితమ్మగారు అలా కాదు అతన్ని గురించిన నా అభిప్రాయానికి కారణమేమీ లేదు కొందరంటే మొదటి చూపులోనే ఇష్టపడతాం కొందరంటే అది ఉండదు దానికి కారణం కూడా ఏమీ ఉండదు అబ్బాయి మన్మధుళ్లా ఉన్నాడు ఒప్పుకున్నా విద్యావంతుడు కాదనలేదే మరి వేరెందుకు ఒప్పుకోకూడదు పెళ్లి చేసుకునేది నేను, నేను కాదు ఇందిర తనకు నచ్చితే నాకు అభ్యంతరం ఏమీ లేదు ఇందిర అసహాయురాలే తల్లివైపు చూసింది కూతురి బదులు తల్లి బదులు చెప్పింది నిదానంగా ఆలోచించి చెప్పు ఇందిర బరువుగా అడుగులేస్తూ వెళ్ళిపోయింది మర్నాడు సంతోషంగా లలితమ్మగారు రావుగారి దగ్గరకు వెళ్ళి ఇందిర ఒప్పుకుంది అన్నారు నువ్వేం మారిపోలేదు కదా అన్నారు రావు రావుగారు సంశయ దృష్టితో నువ్వేమీ నూరిపోయలేదు కదా అన్నారు రావుగారు సంశయ దృష్టితో చూస్తూ ఇంకా నయ్యం ఇందిరకు ఆమాత్రం తెలియదనా నిండు ఎవ్వను సుందర రూపం చూసి ముగ్ధురాలయ్యే వయసు తనది లలితమ్మ లలితమ్మగారి కేకతో ఇందిర వచ్చింది ఇందిర ముఖంలో ఆనందరేఖలు లాస్యమాడుతున్నాయి అబ్బాయిని ఒప్పుకున్నావమ్మా తొందరపడి ఒప్పుకుని తర్వాత పశ్చాత్తాపడవు కదూ లేదు స్వరం సుదృఢంగా ఉంది రావుగారు కూతురు మొహం చూసి సంతృప్తులయ్యారు ఆమె ముఖభావం తన ఎన్నికలో పూర్తి భరోసా తృప్తి కలిగినట్టుంది లలితమ్మగారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఆత్రంగా ఉత్తరం రాసి వాళ్ళ అభిప్రాయం కనుక్కుంటారా అన్నారు నేను రాయను లలితమ్మగారు కృంగిపోయారు కోపంగా ఇంకా పరిహాసం చాలు అన్నారు పరిహాసం కాదే నేనే రేపటి ఎల్లుండిలో కారులో మైసూరు వెళతాను అతడు ఒప్పుకుంటే అతడి తల్లిదండ్రుల్ని తీసుకువస్తాను వీలైతే మోహనుడిని కూడా రావుగారు కూతురు వైపు తిరిగారు కానీ ఇందిర అక్కడ లేదు అప్పుడే వంటిట్లోకి పారిపోయింది మైసూరు నుండి వచ్చిన టెలిగ్రామ్ చేతిలో పట్టుకుని రావుగారు వెళ్ళిన పది సానుకూలమైనందుకు సానుకూలమై ఉంటుందనుకున్నారు లలితమ్మగారు ఇందిరా ఇందిర తోటంతా తిరిగి వచ్చి ఆయాసంతో సోఫాలో విశ్రమించింది మీ నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు మైసూరు నుండి ఇందిరముఖంలో ఏ భావాన్ని కనపడనీయకుండా అలాగే టెలిగ్రామ్ అందుకుని కవరు చింపి చదివింది ఏం రాశారు లలితమ్మగారు ఆత్రంగా అడిగారు రేపు అందరినీ తీసుకుని వస్తారట అయితే వెళ్ళిన పని పండయిందన్నమాటే నువ్వు పుణ్యం చేసుకున్నావులే మన్మధుడు లాంటి భర్త ఇహ ఊరుకో అమ్మా అంది ఇందిర చిరుకోపంతో అప్పుడే ఎంత గర్వం తన భర్తే అందగాడు కదా అని భర్త అయిన కాలానికి చూద్దాంలే అంది ఇందిర చ ఎందుకలా అంటావు ఈరోజు కాకపోతే రేపు అతడు నీ భర్తే ఈ వార్త ఎంతో సంతోషపరిచింది ఆనంద తరంగాలు ఆమె హృదయ సరోవరం నుండి పొంగి పొంగి ముఖం మీదకి రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఎప్పుడూ గంభీరంగానే ఉండే ఇందిర మొహం అప్రయత్నంగానే కొంచెం వికసించింది హృదయంలోని ప్రఫుల్లతను మొహం మీదకి రాకుండా నిరోధించటానికి ప్రయత్నించింది ఇందిర కానీ తన ప్రయత్నంలో సఫలురాలు కాలేకపోయింది తల్లికి కూతురికి కూతురి బుకాభావాలను గమనిస్తూ తీరిక తీరికలేదు ఆమె పుట్టయ్యా అంటూ పిలుస్తూ వెలుపలికి వెళ్ళారు ఒక్కతే కూతురు ఆ కూతురు పెళ్లి గురించి కళలు కంటూ ఉంది ఆ కళలు నిజమయ్యేసరికి ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఇంకో క్షణంలో ఆమె సంతోషం ఇంటి నిండా వ్యాపించిపోయింది ఇందిర కాసేపు టెలిగ్రామ్ చూస్తూ కూర్చుంది తర్వాత టెలిగ్రామ్ మడిచి టేబుల్ మీద పెట్టి లేచి నుంచింది లలితమ్మగారు లోపలికొచ్చి మళ్ళీ తోటకు వెళుతున్నావా అన్నారు లేదమ్మా ఎందుకో నిద్ర వస్తోంది పడుకుంటాను కూతురి తీరు ఆమెకు కాస్త కోపం తెప్పించింది కానీ దాన్నే పెద్దదిగా చేస్తూ కూర్చోక హడావుడిగా తన పనుల్లో మునిగిపోయిందామె కారు ఇంటి ముందు ఆగగానే ఇందిర తప్ప మిగిలిన వాళ్లంతా బయటికి వచ్చి నిలుచున్నారు పుట్టయ్య సంతోషంతో మోహనరావు గారు మళ్లీ వచ్చారమ్మా ఇందిరమ్మను చూడటానికి అన్నాడు తన ఎర్రటి పళ్ళు బయట పెడుతూ మోహనుడు తల్లి గౌరమ్మగారి మొహం కనబడేసరికి లలితమ్మగారు కారు దగ్గరికి వెళ్లి సగౌరవంగా రండి అంటూ ఆహ్వానించారు మోహనుడు మొదటిసారి మెరుపుతారకు అపరిచితుడిగా వచ్చాడు కానీ ఈసారి కాబోయే అల్లుడు పుట్టయ్య మొదటి ఆధారభావంతో పాటు గౌరవాన్ని కూడా కలిపి మోహనుడిని పలకరించాడు వాళ్లతో పాటు మోహనుడి తండ్రి సుబ్బయ్య గారు చెల్లెలు కమలా వచ్చారు సుబ్బయ్య గారికి రావుగారి ఆదర సత్కారాల వైపు అంత గమనం లేదు ఆయన మనసంతా రావుగారి భవనం కాఫీ తోటల వైపు ప్రసరించి ఈయన ఆస్తి మొత్తం ఎంతుంటుంది అని అంచనా వేస్తూ ఉంది గౌరమ్మగారికేమో పిల్లని చూడాలనే కుతూహలం అపరిమితంగా ఉంది కారణం మోహనుడు సామాన్యమైన పిల్లడు ఒప్పుకోడని తెలుసు ఎంతో అందమైన పిల్లను కూడా ఏదో వంకపెట్టి నిరాకరించినవాడు ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఒప్పుకున్నాడంటే అమ్మాయి అప్సరస అయి ఉంటుంది అనుకుంది ఆమె కాఫీ ఉపాహారాల అనంతరం ఇందిర కనిపించింది ఇందిర ఏ విధమైన ఆభర ఆడంబరమూ లేకుండా మామూలు దుస్తుల్లోనే ఉంది కూతురి అలంకారం విషయంలో తల్లి తన శక్తినంతా ఉపయోగించినా కూడా ఓడిపోయింది తల్లి పట్టుదలను ఏమాత్రం నక్కనివ్వకుండా ఇందిర మామూలు లేత ఎరుపు చీర కట్టుకుని దానికి దప్పే ఎర్రచుక్కల చీరేత జాకెట్ వేసుకుంది నా అసలు రూపం వారికి కనపడకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అంటూ పౌడర్ కూడా ముట్టుకోలేదు ఆరోగ్యం యవ్వనాల నిండుతలంతో ఇందిర గారింటి కంటికి ఇంపుగా కనిపించినా పిల్ల అందగత్తె కాదు అన్న విషయం మొదటి చూపులోనే గ్రహించిందావిడ మాలతి కుబుదురి లాంటి సౌందర్యవతులను కాదన్న మోహనుడు ఏ అందం చూసి ఈ పిల్లను ఒప్పుకున్నాడో ఆమెకి అర్థం కాలేదు ఇందిర చూపులకు లోనైనా ఇతర అమ్మాయిల్లాగా ఏవీ సిగ్గుపడలేదు పరిచితులతో మాట్లాడినట్టే వర్తించింది ఇందిర మాటల్లో ఏమాత్రం సంకోచం లేకపోవటం చూసి గడుసు పిల్ల అనుకున్నారు గౌరమ్మగారు కొడుకు ఒప్పుకున్న పిల్లను తాను వద్దనటంలో అర్థం లేదని ఆమెకు తెలుసు సుబ్బయ్య గారికి పిల్ల అందం విషయం అనవసరం ఆ పిల్లను కోడలుగా తెచ్చుకోవటం వల్ల తమకు ఎంతమాత్రం లాభముందన్న సంగతే ఆయనకు ముఖ్యం మైసూరులోనే ఇద్దరు జాతకాలు ఇంతకుముందే చూపించారు జ్యోతిష్కులు ఇద్దరి జాతకాలు పరిశీలించి ఈ అబ్బాయి కోసమే ఈ అమ్మాయి పుట్టిందని ఖచ్చితంగా చెప్పారు మోహరుడిని రావుగారు తమ సొంత డబ్బుతో అమెరికాకి పంపించటానికి ఒప్పుకున్నారు పెళ్లి చేసి పంపడమా చదువయ్యాక పెళ్లి చేయడమా అన్నదే నిర్ధారణ కాలేదు రావుగారికి గారికి మాత్రం పెళ్లి పంపాలని పంపాలనుంది సుబ్బయ్య గౌరమ్మగారులు అంతా అబ్బాయి ఇష్టమని ఊరుకున్నారు మోహనుడికి ఏం చెప్పాలో తెలియలేదు రెండుసార్లు ఇందిరవైపు చూశాడు కానీ ఆమె మొహంలో ఏ భావాన్ని కనిపెట్టలేకపోయాడు మోహనుడు తన వైపు చూస్తూ ఉంటే ఇందిర కనులతో మాట్లాడుతూ ఉంది ఏమంటారు మోహన్ రావు మాకు పెళ్లి చేసి పంపించాలనే ఉంది కానీ మీరు ఏ విధంగానూ అను అననుకూలం కాకూడదు మీకు ఆలోచించి చెప్పండి అన్నారు రావుగారు ఆఖరికి మోహనుడు ధైర్యం తెచ్చుకుని ఇందిరితో మాట్లాడి ఏ సంగతి చెప్తాను అన్నాడు మోహనుడి నోటి వెంట తన పేరు విని ఇందిరమొహం సిక్కుతో ఎరుపెక్కింది పెళ్లి కాకపోయినా తామిద్దరూ దగ్గర వాళ్ళులా అనిపించింది అతడి జీవితంలో తన పాత్ర ఎంత మహత్యమైనది అని ఆశ్చర్యం వేసింది ఇక బెదట అతను ఏమి చేయాలన్నా తనతో సంప్రదించాలి ఎంత విచిత్రం ఈ విధమైన భావనలతో ఆ బాలిక హృదయం ఒక విధంగా సంతసించింది పుట్టయ్య నవ్వుతూ చిన్నమ్మగారి హయాం లేకుం లేదే చిన్నబాబు గారు ఏమీ చేయటానికి వీల్లేదు అనే పరిస పరిహాసం చేశాడు భోజనాలు అయ్యాక అందరూ విశ్రాంతి తీసుకున్నారు సాయంకాలం అవుతూ ఉండగా మోహనుడు ఇందిరతో తోటవైపు బయలుదేరాడు పెద్దలు ఇంటి గుమ్మల్లో నిలుచుని వెళుతున్న పెళ్లి కాని జంటను చూస్తున్నారు తోటలో తిరిగి రావటాది కది అనేది కేవలం నెపమే ఇందిర సలహా తీసుకోవటమే ఆ వాహ్యాలి ఉద్దేశం ఒక గదిలో కూర్చుని ఏదో వ్యవహారం మాట్లాడినట్టుగా మాట్లాడటం కన్నా సాయంకాలం చల్లటి గాలిలో నడుస్తూ ఇందిర సలహా తీసుకోవాలనిపించింది మోహనుడికి అతడు నిర్భయంగా రావుగారి వద్ద తన కోరిక వెళ్లిపుచ్చాడు ఆయన మొదట ఆశ్చర్యపడ్డారు తర్వాత చిరునవ్వు నవ్వి సరే అన్నారు లలితమ్మ గారికి అల్లుడి సుందర రూపం తప్ప మరేమీ కనిపించటం లేదు ఆమె కూతురితో ఇందిర మోహన్ నీతో తోటలో షికారికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నారు ఇదేం తొలిసారి కాదుగా రెండవసారి అప్పుడు పుట్టయ్య ఉన్నారు లలితమ్మగారు కూతురు ఏడిపిచ్చారని అన్నారు ఇప్పుడు రాని ఎవరొద్దన్నారు అన్నది ఇందిర సాయంత్రం మట్టుకు ఇందిరకు తల్లి మాట వెనక తప్పలేదు తల్లి తీసి ఇచ్చిన లేత పసుపు రంగుకు ఆకుపచ్చని బార్డర్ గల చీర కట్టుకుని పచ్చటి జాకెట్టు వేసుకుంది వెడుతున్న ఇందిరకు తల్లి బలవంతంగా ముత్యాల జూకాలు వేసింది ఇందిర మామూలుగా కత్తిపుచ్చుకుంది ఇది చూసి మోహనుడు నవ్వి నేను కూడా ఒక కత్తి తీసుకోనా అన్నాడు పుట్టయ్య నవ్వు ఆపుకోలేకపోయాడు ఇందిర మొహం తిప్పుకుని నవ్వుకుంది చిన్నబాబుగారు దిబ్బలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలమ్మాయి గారు అన్నాడు పుట్టయ్య పచ్చని చెట్ల మధ్య ఇందిరా మోహనులు కనుమరుగయ్యారు ఇందిర మాట్లాడకుండా కాఫీ చెట్ల అక్కరలేని కొమ్మలు నరుకుతూ నడుస్తోంది మొదటిసారి అతిథిగా వచ్చిన వ్యక్తి ఈనాడు తన భావి పతి మోహనుడు కాసేపు మాట్లాడకుండానే నడిచాడు ఎగుడు దిగుడుగా ఉన్న ఆ కొండ ప్రదేశంలో నడక అలవాటు లేక మోహన్ అప్పుడప్పుడు జారేవాడు ఒకసారి జారి పడిపోయిన మోహన్ ఇందిర భుజం పట్టుకుని గట్టిగా నిలబడ్డాడు మోహన్ భుజం పట్టుకుని తన వైపు కొంచెం లాగగానే ఇందిర ఒక చేతితో అతడు నిలబడటానికి సాయం చేసింది స్థిరంగా నిలుచున్నాక కూడా మోహన్ ఇందిర చేతిని వదలలేదు ఇందిర పెదవి కొరుక్కుంటూ దగ్గరగా ఉన్న చెట్టు నానుకుని నిలబడింది మోహనుడి స్పర్శతో దేహమంతా అంతా మోహనుడు ఇందిరుడు దగ్గరికి లాక్కున్నాడు ఇందిర తలెత్తి అతడి వైపు చూసింది మోహనుడికి అది కొరడా దెబ్బలా తగిలింది వెంటనే ఇందిర చేతిని వదిలేశాడు ఇందిరకు అయింది ఆమె కళ్ళు అతని కళ్ళతో కలుసుకోగానే మోహన్ తప్పు చేసిన వాడిలా చెయ్యి వదిలేశాడు ఎందుకు విశాలమైన అతని వక్షస్థలంలో సిగ్గుతో ఎర్రబారిన తన మొహాన్ని దాచుకోవాలని ఉన్ ఉత్కరమైన కోరిక కలిగింది ఇందిరకు తను అతడిని చూసినప్పుడు ఇంకో విధంగా భావించారా తను నిందాదృష్టితో దృష్టితో చూడలేదే తన హృదయంలోని ప్రేమనంతా అర్పిస్తూ చూసింది కానీ ఇలా జరిగిందేమిటి ఇందిర ముందుకు అడిగివేసింది ఇంకా పైకి వెళదామా మోహన్ అడిగాడు మీ ఇష్టం అయితే పద కానీ మీరు జాగ్రత్తగా నడవాలి నేను జారితే పట్టుకోవడానికి నువ్వున్నావుగా మీరు నా చేయి పట్టుకుని లాగితే నేను పడతాను మోహనుడు నవ్వాడు ఇందిర మెల్లగా చెట్లను తప్పించుకుంటూ ముందుకు నడిచింది మోహనుడు అనుసరించాడు పెద్ద కానుగ చెట్టు కిందకి రాగానే ఇక్కడ కూర్చుందామా అన్నాడు మోహనుడు ఇందిర అక్కడే ఒక రాతి మీద కూర్చుంది మోహనుడు కొంచెం దూరంలో కూర్చున్నాడు మోహనుడు సూటిగా ప్రశ్నించాడు నీ అభిప్రాయం ఏమిటి ఏ విషయం అడుగుతున్నారు అదే నేను వెళ్లే విషయం ఈ మీ అభిప్రాయం ఏమిటి పెళ్లి కాకుండా ఒకరినొకరు విడిచి ఉండటం తేలిక కానీ పెళ్లి చేసుకుని విడిచి వెళ్ళటం కష్టం అనిపిస్తుంది నేను చదువు పూర్తి చేసుకుని వచ్చాకనే పెళ్లి చేసుకోవటం మంచిది ఇందిర మాట్లాడలేదు మోహనుడు ఒక్క నిమిషం ఊరుకుని పెళ్ళయ్యాక మనస్సు చదువులో నిలవడం కష్టం అన్నాడు ఇందిర కత్తితో నేల మీద గీస్తూ అయితే అక్కడ నుంచి వచ్చాక పెళ్లి చేసుకోవటమే మంచిదంటారా కానీ దానికి నేను ఒప్పుకోకపోతే ఇందిర అడిగింది పెళ్లి చేసుకునే వెళతాను నాపై చదువుకి పెళ్ళి ఏ విధంగానూ అడ్డు కాకూడదనే ఇలా చెప్తున్నాను అవును పెళ్ళి మీ చదువుకి అడ్డు కాకూడదు ఇందిర నెమ్మదిగా అంది అయితే అయితే నా పై చదువు అయ్యి అక్కడి నుంచి వచ్చాక పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఇందిరా తరువాత నేను వంచించాలని తెలుసుగా లేక నాపై సంశయం ఉందా ఎందుకిలా అంటారు ఇందిర కంఠంలోని బాధను గుర్తించి మోహనుడు పొరపాటు క్షమించు అన్నాడు మిమ్మల్ని నా వారని నా మనసు ఒప్పుకున్నప్పటి నుండి మీపై నాకే విధమైన సంశయమూ లేదు ఇందిరడు వచ్చుకుందని తెలుస్తూనే ఉంది మోహనుడు ఇందిర దగ్గరకు వచ్చి నిలుచుని పొరపాటు అన్నాను కదా ఇంకా బాధపడకు అన్నాడు నీమే మీ మీద అంత నమ్మకం లేకపోతే పెళ్లి చేసుకునే పంపేదాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళనంత మాత్రాన మీకు నా మీద మనసు లేకపోతే వేరే విధంగా ప్రవర్తించకూడదా మోహనుడు ఇందిర కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నీ మనసుకు ఇంత నొప్పి కలుగుతుందని తెలిస్తే ఇలా అనేవాడిది కాదు ఇందిర బదులు చెప్పలేదు మోహనుడు ఏ శిక్ష అయినా విధించు అనుభవిస్తాను కావాలంటే నీ కత్తితో రెండు దెబ్బలు వేసినా సరే అన్నాడు ఇందిర చిరుకోపాన్ని నటిస్తూ నోటి మీద వేలించుకుని ఇంకా చాలు అంది నేనొక్క మాట అడగనా అన్నాడు మోహనుడు అడగండి సూటిగా బదులు చెప్తారా ఆ నా వైపు చూస్తూనే చెప్పాలి అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంతవరకు అతని వైపే చూస్తున్న ఇందిర చెటుకును తల వంచేసింది చెప్పు లేదు చెబుతాను చెప్పు మరి ఇందిర తలపైకెత్తింది మళ్ళీ వెంటనే రెండు చేతులతోనూ మొహాన్ని కప్పేసుకుంది నేను చెప్పలేను బాబు నా చేత కాదు అంటూ ఇందిర రెండు క్షణాలు అలాగే ఉంది తర్వాత నెమ్మదిగా తలపైకెత్తి మోహనుడి వైపు చూస్తూ నేనొక్క మాట అడగనా అంది ఆహా మీరు నన్ను అడుగు మరి పోండి నేను అడగను పోనీలే నీకే బదులు దొరకదు నాకే అన్నాడు మోహన్ చిలిపిగా ఇందిర సిగ్గుతో తలవంచుకుని నేనేమడగాలనుకుంటున్నానో మీకు తెలుసు జవాబు చెప్పండి అంది చెప్పి తీరాలా నిజంగా చెప్పనా చెప్పండి తరువాత ఎందుకు అడిగానా అని బాధపడవుగా వెంటనే మోహనుడు ఇందిరను రాతి మీద నుండి క్రిందకి లాగి అరుణరాగంతో ప్రజ్వరిల్లుతున్న ఆమె ముఖాన్ని చుంపించి ఇదే నా జవాబు అన్నాడు ఇందిరకొక్క క్షణం మైకంక్రమినట్లయింది ఆమె కళ్ళు మూసుకుని హృదయం విప్పి మోహనుడు చెవిలో ఓ నా స్వామి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎంతగానో చెప్పలేను అంది సూర్యుడు అస్తమించాడు నలువైపులా సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి తన్మయత్వంతో తన మొహాన్నే చూస్తున్న ఇందిరను మోహనుడు బేల్కొలిపి ఇక వెళదామా చీకటి పడుతోంది అన్నాడు ఇందిర లేచి నిలబడింది ఇద్దరూ బయలుదేరారు మోహనుడు నా కోసం నువ్వు రెండేళ్లు కా కాచుకోవాలి కదా ఇందిరా అన్నాడు మీరు అంతేగా ఇప్పుడు మన కోసం వాళ్ళంతా కాచుకుని ఉంటారు పదండి అంటూ గబగబా అడుగులు వేసింది కొంత దూరం నడవగానే పుట్టయ్య చేతిలో టార్చ్ లైట్తో కనిపించాడు మిమ్మల్ని తపస్సు నుండి లేపటానికి వస్తున్నాను అన్నాడు పుట్టయ్య అలాగా బాణాలకు బదులుగా టార్చ్ లైటు ధరించారన్నమాట మోహన్ నవ్వుతూ అన్నాడు చీకటి పడింది రావుగారు చూసి రమ్మని పంపితే వచ్చాను అసలే అమ్మాయి గారికి తోటలోకి వెళితే బయటికి రావాలన్న ఛాసే ఉండదు పైగా ఈరోజు బీరు కూడా ఉన్నారాయే ఎప్పటిలా ఇందిరా చిలిపిగా మాట్లాడలేదు ఆమె ముఖంలో నిండుకున్న గాంభీర్యాన్ని కదిలించటం పుట్టయ్య వల్ల కాలేదు మోహనుడు మాత్రం తేలిక పట్ట హృదయంతో నవ్వుతూ మాట్లాడుతూ నడుస్తున్నాడు రాత్రి భోజనానంతరం మోహనుడు తమ అభిప్రాయాన్ని రావుగారితో చెప్పాడు ఇందిర ఒకే మాట చెప్పింది పెళ్లి వల్ల వారి చదువుకి విఘ్నం కలక ఇందిర నిశ్చయం అందరికీ నచ్చింది లలితమ్మగారికి మాత్రం కూతురు పెళ్లి చేసేయాలని తొందరగా ఉంది అందరూ పడుకున్నాక లలితమ్మ ఇందిరతో నువ్వు పెళ్లి చేసుకునే వెళ్ళమంటే అతను కాదనడు ఇంకా మించిపోలేదు అన్నారు నా వల్ల వారికి కష్టం కలగకూడదు కష్టమేముంది అతను అక్కడ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటావు కానీ మనస్సు అటువైపే లాగుతుంది కదమ్మా పెళ్ళైతే ఈ ఆకర్షణ మరింత ఎక్కువ ఒకవేళ ఆ తర్వాత అతను లలితమ్మ గారు సంశయంతో కూతురు వైపు చూశారు అమ్మ నాకు ఆయనలో పూర్తి నమ్మకం ఉంది ఈ విధంగా మాట్లాడి నన్ను నొప్పించవద్దు తల్లి ఇక మాట్లాడలేదు ఆమె ఆశ్చర్యంతో ఇంద్రని చూశారు అంతదాకా స్వకీయురాలైన పిల్ల ఇంతలోనే పరకీయురాలైపోయింది పద్దెనిమిదేళ్ల నుంచి తాము ధారపోసి నా మమత స్నేహం విశ్వాసం ప్రేమ అన్నింటినీ ఆ అపరిచిత యువకుడు ఒకే రోజులో అపహరించి కూతురుని పూర్తి నిర్గతికురాలిగా చేసివేశాడని తల్లి గ్రహించింది మేమంత త్వరగా పరాయి వాళ్ళమైపోయామా అని ఆశ్చర్యంతో కొంచెం ఆశ్చర్యం కూడా లేకపోలేదు కానీ వెంటదే అది కూడా సహజమే రెక్కలొచ్చిన పక్షి సహచరుడితో ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది అనుకుని మనస్సును సమాధానపరుచుకుంది నన్ను నొప్పించవద్దు అని ఇందిర మాటలకు ఆమె విశేషార్థాన్ని కల్పించుకుని నవ్వుకున్నారు నవ్వుతూనే ఇప్పుడే ఇలా అయితే ఇక ముందు ముందు ఎలా అన్నారు ఎలా అంటే రెండేళ్లు భర్తని వదిలి ఉండాలిగా నుంచి ఆ యోచన ఎందుకమ్మా పెళ్లి చేసుకుని అతనితో నువ్వు వెళ్ళవచ్చు తల్లి సలహా ఇచ్చింది వీలేదమ్మా నేను వెళితే చదువు సాగదు తిరిగొచ్చాకనే పెళ్ళి ఆ సంగతి నిశ్చయ్ అయిపోయింది అక్కడితో ఆ సంగతి ఇత్యర్థమైపోయింది మర్నాడు రావుగారు తోటలో పెద్దగా విందు ఏర్పాటు చేశారు చుట్టుప్రక్కల కాఫీ యాలగుల తోటల యజమానులను స్నేహితులను అందరినీ ఆహ్వానించారు అతిథి సత్కారంతో మోహనుడిదే ప్రముఖ పాత్ర రావుగారు వచ్చిన వారు అందరికీ మోహనుడిని పరిచయం చేస్తున్నారు మోహన్ రావు త్వరలో మల్లుడు కాబోతున్నారు అందరూ మోహన్ ఇంద్రులను అభినందించారు సుప్పయ్య గౌరమ్మగారులు కొడుకుకు పట్టిన అదృష్టానికి పొంగిపోయారు అందులోనూ గౌరమ్మగారు ఇందిర పెట్టుకున్న అమూల్యమైన ఆభరణాలు చూసి ఆనందంతో లక్ష్మిలా ఉన్నావు తల్లి కానీ ఈ అడవిలో ఇన్ని నగలు పెట్టుకుంటే అపాయమేమీ లేదా మా దగ్గర రెండు రివాల్వర్లున్నాయి రాత్రిపూట నాన్నగారు తలకేడ కింద రివాల్వర్ ఉంచుకునే పడుకుంటారు ఆయన ఊళ్ళో లేనప్పుడు పుట్టయ్య ఉంటారు నాకు గురి తెలుసు ఇక్కడ భయమే లేదు అంది ఇందిర రావుగారి స్నేహితులు మోహనుడిని అభినందిస్తూ పప్పన్నం కోసం మేమింకా ఎంతకాలం కాచుకోవాలి అన్నారు అమెరికాలో ఉంటారు అన్నారు మరొకరు రెండు సంవత్సరాలు అని జవాబిచ్చారు రావుగారు అయితే పప్పన్నం కోసం మేమింకా రెండేళ్లు వేచి ఉండాలన్నమాట అని సాగదీశారొకరు మన మాట అటుంచండి ఇందిర రెండేళ్లు వేచి ఉండాలిగా అన్నారు మరొకరు నా సంగతో నవ్వుతూ అన్నాడు మోహన్ రావుగారి ఒకరు నవ్వుతూ ఇందిరకు అనిపించినంత కష్టం మీకు అనిపించదు ఎందుకంటే అమెరికా నీకు క్రొత్త చోటు క్రొత్త దేశం క్రొత్త మిత్రులు వీటి మధ్య నీకు పొత్తు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కానీ ఇందిరికి మాత్రం నువ్వు వచ్చేదాకా నీ చేసే అన్నారు దగ్గరలో నిల్చున్న ఇందిర నవ్వి మీరం మీదంతా అతిశయంగా ఉంది మావయ్య అంది ఇందిరను ఉడికించటానికి మోహనుడు నేను అమెరికాలో ఉంటే మాత్రమే వెండిమప్పులో విహరించే తార ఇందిరా అని పుట్టయ్య అలాగే ఆనడే చెప్పాడు అన్నాడు మోహన్దాస్ ఇలా రండి అని రావుగారు పిలుపుతో మోహన్ అటువైపు వెళ్ళాడు మోహనుడు ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళటానికి సుమారు రెండు నెలలు పట్టాయి రెండు నెలల్లో మూడుసార్లు వెండిమప్పుకి వచ్చి వెళ్ళాడు తోటలో పనిచేసే కూలీలందరూ మోహనుడిని చిరబాబు గారు అని పిలిచేవారు అతడు మొదటి బారు వెండుమప్పుకు వచ్చినప్పుడు ఇందిర ఆశ్చర్యపడింది ఆయనకు నా మీద ఎంత ప్రేమ అని పులకితురాలైంది మోహనుడు మైసూరు నుండి ఇందిర కోసం తక్కువ వెలగల డాబుసరిగా కనిపించే చీరే ఇమిటేషన్ ముత్యాల తుత్తులు కారుకగా తెచ్చాడు వాటిని ఇందిరికి ఇవ్వబోయినప్పుడు అతనికే చిన్నతరం అనిపించింది ఇందిర ఇంత తక్కువ వెలగల వస్తువులను నీకు కారుకగా ఇవ్వటానికి నాకు చాలా సంకోచంగా ఉంది కానీ నీకోసం ఏవైనా తేవాలనిపించి తెచ్చాను ఇందిర బారు పలక్కుండా ఆ ఇమిటేషన్ ముత్యాల దుత్తులను అందుకుని త్రిప్పి చూసి చాలా బాగుంది అంది అంతేకాకుండా తాను పెట్టుకున్న వజ్రాల దుత్తులను తీసివేసి ఆ ముత్యాల దుత్తులను పెట్టుకుని ఎలా ఉంది అంది అతడికి ఇందిర పెట్టుకున్న వజ్రాల దుత్తులే ఆమె చామరచాయి ముఖానికి బాగా నప్పాయి అనిపించినా చాలా బాగుంది వజ్రాల కన్నా నీకు ముత్యాలే బాగా నప్పుతాయి అన్నాడు నిజంగానా ఏ ఎందుకు సందేహం నా స్నేహితులకు ఆమె అలా అందిలేండి ఆమెకు కళ్ళు లేవు అన్నాడు మోహన్ కానీ మనసులో ఆ స్నేహితురాలి అభిప్రాయాన్నే మెచ్చుకుని తెలివిగలది ఆమె అనుకున్నాడు ఇందిర మోహనుడి మాట నిజమే అనుకుంది అతడి మెప్పు కోసం అతడక్కడ ఉన్నన్ని రోజులు ఆ దుద్దులు మార్చలేదు లలితమ్మగారు మాత్రం ఆ దుద్దులు నీకేం బాలేవు తీసేయి అన్నారు ఉండనివ్వమ్మా చూసి ఆనందించాల్సిన వాళ్లే ఏరి కోరి తెచ్చారు అంది ఇందిర బంగారుది కూడా కాదేమో ఇత్తడి చెవికి పెట్టుకుంటే ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా బంగారమే కావాలంటే ఎలాగమ్మా ఇత్తడి కూడా అలవాటు చేసుకోవటమే మంచిది అని పరిహాసంగా నవ్వుతూనే మాట ముగించింది కానీ తల్లి అలా అన్నప్పుడు ఇందిర మనసుకు అయింది నిజమే మోహన్ తన తండ్రి అంతస్తు కన్నా చాలా తక్కువ స్థానంలో ఉన్నాడు కానీ ఆ విధమైన భావాన్ని ఆమె మనసు ఒప్పుకోలేదు ఆయన తరకన్నా పేదవాళ్ళు అవటం ఆయన తప్పు కాదు కానీ ఆయనలో ఇంకేం లోటు విద్య అందం గుణం తేరికీ పేదతనం లేదు మనిషి డప్పుకంత విలువెంతకివ్వాలి రావుగారు ఏ విషయాల్లోనూ కల్పించుకునేవారు కాదు కూతురు మొహం ప్రఫుల్లంగా ఉంటే చాలు ఆయనకింకేమీ అక్కర్లేదు మోహనుడు మూడవమారు వచ్చినప్పుడు కాబోయే అల్లుడి ఈ ప్రవర్తన లలితమ్మగారిని కొంచెం చికాకుపరిచింది కూతురు ముందు అదే అన్నారు ఇదేం బావుందే ఇందిర పెళ్లికి ముందే ఈ రాకపోకలు నాకేం పాలేదమ్మా ఇందిర మనసు చివుక్కుమంది నాకోసం వస్తారమ్మా తర్వాత ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పు కాని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అమెరికా వెళ్ళాక ఎలా వస్తారమ్మా దగ్గర ఉన్నారు కనుక వస్తున్నారు ఆయనను నేను రమ్మని చెప్పలేదు వస్తే మాత్రం రావద్దని అనలేను ఏ విధంగా కూడా నేను ఆయన మనసును నొప్పించలేనమ్మా ఇందిర ఖచ్చితంగా చెప్పింది లలితమ్మ ఇంకేవీ అనలేకపోయారు ఇరుగు పొరుగు కాఫీ తోటల యజమానుల అపహాస్యం ఆమె వ్యాకులానికి కారణమైంది కాబోయే అల్లుడితో పెళ్లి జరిగే వరకు ఇలా రావద్దు అని చెప్పనూ లేకపోయారు మోహనుని ఆగమనం ఇందిరను ఆనందోత్సాహాలతో నింపేవేస్తున్నా కూడా ఆమె అన్ని రకాలైన అలంకార ఆడంబరాలకు దూరంగానే ఉండేది సరళత సహజతలే ఆమె లావణ్యం నిష్కాపటమైన ముఖం ముందు ఎంతటి సౌందర్యమైన కాంతిహీనంగానే ఉంటుంది మోహనుడు లేనప్పుడు ఎలాంటి సాదా దుస్తుల్లో ఉండేదో అతన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా అవే దుస్తులు ధరించేది కూతురి అలంకారం విషయంలో ఎంత ఆసక్తి వహించారని లలితమ్మగారు ప్రవర్తించినా ఇందిర విడిపించుకునేది కాదు నవ్వుతూ అలంకారంతో ఎవరినీ కట్టెయ్యలేమమ్మా స్త్రీ తన సౌందర్యంతో పురుషుడిని ఆకర్షించవచ్చు కానీ ఆ ఆకర్షణ శాశ్వతమైనది కాదు స్త్రీ సౌందర్యం దిగజారినట్టే ఆ ఆకర్షణ నశిస్తుంది అనేది నీకేం చెప్పినా పెద్దగా పురాణం చెప్తావు అంటూ విసుక్కున్నారు లలితమ్మగారు మోహన్ అమెరికా వెళ్లే తేదీ నిశ్చయమైంది రావుగారు అల్లుడితో బెంగళూరు వెళ్ళి అతని ప్రయాణానికి విదేశంలో ఉండటానికి అవసరమైన గుట్టలు అవి కొనిపెట్టారు బెంగళూరు నుండి మోహనుడిని తమ ఊరికి తీసుకుని వెళ్లారు ఆ నాలుగు రోజులు ఇంట్లో నిత్యోత్సవంగా ఉంది వెళ్లేందుకు ముందు రోజు మోహనుడు ఇందిరతో కాఫీ తోటలోకి షికారుకు వెళ్ళాడు మితభాషిణి అయిన ఇందిరా ఆ రోజు అసలే మీ మాట్లాడలేదు ఆమె వంతు మాటలు కూడా మోహనుడే మాట్లాడవలసి వచ్చింది ఇందిరా నిన్ను వదిలి వెళ్ళటానికి నాకు చాలా కష్టంగా ఉంది కానీ ఏం చేయను రెండే సంవత్సరాలు తర్వాత ఒక్క దూకులో నిన్ను చేరుకుంటాను నిన్ను విడిచి నేను ఎక్కువ రోజులు ఉండలేను నీకు అలాగే ఉందనుకుంటాను మోహనుడి ఆఖరి వాక్యం విని ఇందిర చిరునవ్వు నవ్వింది నేను దూరమైనా వెండిమప్పు నీదిగా ఇక్కడే ఉంటుంది వెండిమప్పు పెంపకంలో నేను దగ్గర లేని దుఃఖాన్ని మరవటానికి ప్రయత్నించు వెండిమప్పు నీ మీ ప్రతినిధి కాబోలు అలా కాదు వీలైనంతవరకు తోటపరిలో నిముగ్లాల్బే ఉండవని చెప్తున్నాను ఏది మీరు లేని లోటును తీర్చలేదు ఏదీ తీర్చలేదు వ్యధతో ఇందిర కంఠం వణికింది మోహనుడు తన్ను చూరు తన్ను చూసుకుని తానే గర్వపడ్డాడు ఇందిరకు తనంటే ఎంత ప్రేమ తల్లి తండ్రి బప్పు ఏవీ నన్ను మరిపించలేవా ఇందిరా లేదు ఏవీ మరిపించలేవు ఆమె మీద తన ప్రభావం ఎంత గాఢంగా ఉందో తెలుస్తూనే ఉంది అయితే ఓ పని చేద్దాం ఇప్పుడే పెళ్లి చేసేసుకుందాం ఇద్దరూ అమెరికా వెళదాం ఏమంటావు ఇందిరా ఉత్సాహంగా అడిగాడు మోహన్ ఈ మీ చదువు ఎలాగో సాగుతుంది అలక్ష్యంగా అన్నాడు మోహన్ అలా అంటే కుదరదు మీరు బాగా చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై రావాలి అప్పుడే నాకు తృప్తి నాన్నకు తృప్తి మీ ఉన్నతి ముందు నేను స్వార్థపరురాలనై అడ్డు రాలేను అయితే నేను ఒంటరిగా వెళ్ళక తప్పదా ఇంకా వేరే దారేమీ లేదు వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఎండిన పెదవులతోనే వెళ్ళమంటావా వద్దు వద్దు పొండా పానకం తాగి వెళ్ళండి ఉడికిస్తూ నవ్వింది ఇందిర కానుక చెట్టు కూర్చున్నారు కూర్చున్నారిద్దరు తర్వాత ఇద్దరం ఎలాగూ దూరంగా ఉండక తప్పదు ఇప్పుడు దూరంగానే ఉండాలా ఇందిర ఇందిర బదురు పలకలేదు మోహనుడు లేచి వచ్చి ఇందిర దగ్గరగా కూర్చున్నాడు ఇందిర బెదురుగా చుట్టూ చూసింది చీకటిగా ఉంది ఇక్కడికి ఎవరొస్తారు అంతగా వస్తే మాత్రమే ఎప్పుడైనా మనం పెళ్లి వాళ్ళమేగా అన్నాడు మోహన్ నిజమే రేపు అందరి సమక్షంలో నేను నీకు వేడుకోరివ్వాలి నువ్వు ఇప్పుడే నాకు వేడుకోరివ్వు ఓ అలాగే వెళ్ళిరండి మోహన్ రావు గారు అంది ఇందిర నాటకీయంగా మోహనుడు చిరుకోపం తెచ్చుకుని ఇలాగేనేమిటి భలే బాగుంది అన్నాడు మరెలా ఇలా అన్నాడు మోహన్ అతని కౌగిట్లో కరిగిపోయింది ఇందిర ఆమె కళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటితో మోహనుడి మొహం కూడా తడిసిపోయింది ఇందిర అనుకుంది ఇతని ప్రభావం తన మీద వింతగా ఉంది కొన్ని నెలల క్రిందట అపరిచితుడైన ఈ యువకుడు తన మీద ఎంత విజయం సాధించాడు కనీ పెంచిన తల్లి కన్నా మోహనుడు ఎక్కువ అనిపిస్తున్నాడు తనకు అన్ని విధాల సౌకర్యాలను సమకూర్చిన తన తండ్రి కన్ కన్నతండ్రి తండ్రి కంటే ఎక్కువ అనిపిస్తున్నాడు తల్లి ఒడికన్నా ప్రియమైన చిన్నప్పటి నుండి హాయిగా ఆడుతూ పెరిగిన వెండిమప్పుడు కూడా మోహనుడి కోసం వదిలి వెళ్ళటానికి ఇందిర సిద్ధంగా ఉంది అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు ఎవరూ లేకుండా ఒంటరిగా పెరిగిన ఇందిరకు ఏ కొరత కనిపించనీయకుండా మిత్రుల అభావం తోచనీయకుండా పుట్టయ్య అక్కగా అన్నగా తమ్ముడిగా చెల్లిగా అన్ని రూపాలు ధరించి ఇందిరను లాలించేవాడు మోహనుడు ఇందిర సామ్రాజ్యాన్ని ఆక్రమించాక ఇందిరకు పుట్టయ్య గుర్తుకు వచ్చేవాడే కాదు అతని గొంతు విన్నప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చేవాడు తనకెంతో ప్రియమైన వాళ్ళనందరినీ మోహనుడు తన చిటికిన వేలుతో దూరం చేసి ఇందిర మనస్సును పూర్తిగా ఆక్రమించుకున్నాడు మోహనుడి కౌగిట్లో మైమరిచిన ఇందిరకు దూరం నుంచి పుట్టయ్య కంఠస్వరం వినిపించింది అమ్మాయే అమ్మాయే ఆ క్షణంలో ఇందరకు పుట్టయ్య తన శత్రువులా తోచాడు తన సుఖ సంతోషాలకు ఇతడు అడ్డు రావాలా ఊరుకో అరుచుకోని అన్నాడు మోహన్ జుగుప్సతో అమ్మాయే అడవి పంది ఇటు వచ్చిందట జాగ్రత్తగా ఉండాలి వచ్చేసేయండి పుట్టయ్య మళ్ళీ గట్టిగా కేకేశాడు మోహనుడికి ఏమైనా ఆపద కలిగితే ఇందరి గబుకడు లేచి మోహనుడి చేయి పట్టుకుని రండి వెళదామంది ఇష్టం లేకపోయినా మోహనుడు లేచి ఇందరి వెంట నడిచాడు ఉత్తరం రాస్తావా మీరు నేను రాస్తాను నన్ను మరవకండి ఇందిర కంఠం గద్గదైంది ఇవేం మాటలు ఇందిరా నిన్ను మరవగలనా నిన్నే మరిస్తే నాకెవరున్నారు డబ్బు కావలసి వస్తే సంకోచపడకండి పరదేశంలో ఇబ్బంది పడకండి ఎక్కువ శ్రమ పడకండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వారానికో ఉత్తరం తప్పకుండా రాయాలి నా మీద ఒట్టు వీలైతే అని ఆగాడు మోహన్ వీలైతే ఏమిటి నిన్ను నా కోటు మీద గులాబీ పువ్వుగా మార్చుకుని వెళ్లిపోయేవాణ్ణి తన దుఃఖాన్ని మరిచి నవ్వింది ఇందిర చేతిలో టార్చ్ లైట్తో పుట్టయ్య ఎదురొచ్చాడు త్వరగా పద ఇందిర అడవి పందు గుంపులో నుంచి తప్పించుకు వచ్చిందట మోహనుడు పరిహాసంగా ఏమిటి పుట్టయ్య గారు మీకు మీ అమ్మాయి గారి సంగతే గాని నా సంగతేమి పట్టినట్టే లేదే అన్నాడు నాకేమో అమ్మాయి క్షేమ చింతన అమ్మాయికేమో మీ క్షేమ చింతన సరిపోయిందిగా అన్నాడు పుట్టయ్య అంటే మీరు పరోక్షంగా నా క్షేమ చేసినట్టయింది అంతేగా అంటూ గట్టిగా నవ్వాడు మోహన్ పునాది భద్రంగా ఉంటే కదా ఇల్లు సురక్షితంగా ఉండేది వేరుకు నీళ్లు పోస్తే ఆకులు కడకళలాడతాయి కానీ ఆకులే చెట్టుకు శోభ ఎండిపోయిన చెట్టు ఏం బాగు అంటూ పుట్టయ్య పొడుండప్పి బయటకు తీసి మీరు వెళ్ళండి నేను మెల్లగా వస్తాను అన్నాడు ఇందిరా మోహనులు మెల్లగా ముందుకు రడిచారు ఆమె కంట్లో నుండి కాఫీ కాయం రెండు కన్నీటి బుందువులు జారి మట్టిలో కలిసిపోయాయి రాత్రి భోజనాలు అయ్యాయి ఉదయం కారులో కడూరు వెళ్ళి అక్కడి నుంచి పూనా ఎక్స్ప్రెస్లో బొంబాయి వెళ్ళటానికి నిశ్చయించారు మోహనుడితో రావుగారు బయలుదేరారు మోహనుడు విమానంలో అమెరికా వెళ్లాలని చాలా ఆశపడ్డాడు కానీ ఇందిర ఖచ్చితంగా చెప్పేసింది నేను విమానంలో మిమ్మల్ని పంపించలేను మోహనుడు ఎంత వాదించినా లాభం లేకపోయింది విమానంలో వెడితేయే ఎన్నో దుర్ఘటనలు సంభవిస్తూ ఉంటాయి నాకు భయం బాబు అలా చావటం నా నొదుటిలో రాసి ఉంటే ఎవరు తప్పించగలరు అలా అనకండి అని ఇందిర అన్నప్పుడు మోహనుడు వి విస్మితులయ్యాడు ఇందిర హృదయంలోని ప్రేమను కొలిచే శక్తి అతడికి లేదు చిన్నారి పాప లోతైన బావిలోకి తొంగి చూసి చాలా లోతుగా ఉంది చీకటి సరిగ్గా కనపట్టం లేదు అనుకున్నట్టుగా అనిపించింది మోహన్కి రావుగారు కూతుర్ని బొంబాయి దాకా తీసుకువెళ్ళటానికి ఉత్సాహం కనపరిచారు మోహనుడు ఇందిరా అంతవ అంతదాకా రావాలని ఆశించారు మర్నాడు అందర్నీ పంపించి లలితమ్మగారు శూన్యమైన గృహంలోకి ప్రవేశించారు అందరూ బొంబాయి చేరుకున్న మరునాడే ఓడ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది రావుగారు మోహనుణ్ణి తమ పరిచితుల ఇంటికి తీసుకుని వెళ్లారు నల్లుడు అమెరికా వెళుతున్నారు అంటూ పరిచయం చేశారు మోహనుడి మిత్రులు రావుగారు ఇందిరా అందరూ మోహనుడికి వేడుకోలిచ్చారు ఓడ ఎక్కే ముందు రావుగారు గులాబీ పువ్వుల దండ తీసి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ అతని మెళ్ళలో వేయబోయారు అంతలో మోహనుడి ముత్రుడు సఖారాం ఆయన్ని వారించి రావుగారు దండ ఎవరు వేయాలో వాళ్ళు వేస్తేనే అందం కదా అన్నాడు రావుగారు అర్థపూర్వకంగా ఇందిర వైపు చూశారు ఇందిర సిక్కుతో కుచించుకుపోయింది ఎర్రవారిన మొహంతో అంది కానీ సఖారాం అంతటితో ఊరుకుంటేగా మీరు దండవేస్తే గాని మోహన్ ఓడ ఎక్కడు అన్నాడు మిత్రుల ఒత్తిడి ఎక్కువైంది ఇందిర వణికే చేతులతో దండ అందుకుంది మోహనుడు మెడ వంచాడు ఇందిర చెయ్యి ముందుకు వచ్చింది మిత్రులు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు ఇందిర కంగారుగా హారం వేసింది కానీ మాల అతని మెడలో పడకుండా భుజం మీద పడి కిందకి జారిపోతూ ఉంది అంతలో మోహనుడు జారిపోయే దండ క్రిందకి పడకుండా అందుకుని తన మెడలో వేసుకుని ఇందిరవైపు చూశాడు ఇందిర నవ్వడానికి ప్రయత్నించింది కానీ నవ్వు రాలేదు ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి మిత్రులు పరిహాసం చేశారు వేయించుకుని మాకు విందు చేయడం మర్చిపో మర్చిపోయావు సుమా రెండే సంవత్సరాలు మిత్రులతో అన్నాడు మోహన్ ఇందిర వైపు తిరిగి బొరువేల కంటంతో అన్నాడు రెండు సంవత్సరాలు స్టీమర్ కోత విని మోహన్ ఆత్రంగా అటువైపుకు బయలుదేరాడు వెడుతూ వెనుక తిరిగి చూసి ఉత్తరం రాస్తాను అని కేకేశాడు ఓడ కదలగానే ఇందిర తండ్రి వైపు తిరిగి వెడదామంది టెక్ మీద నిల్చున్న మోహన్ను వైపు చెయ్యి ఊపి వెనుతిరిగింది ఇందిర ఓడమెల్లగా కదిలిపోయింది అదే రోజు రావుగారు కూతురుతో చిక్కమగడూరు బయలుదేరారు నవ్వుతూ కళకళలాడుతూ వెళ్ళిన ఇందిర వాడిన మొహంతో ఇంటికి రావటం చూసి లలితమ్మగారి హృదయం చివుక్కుమంది వెండి రాగానే ఇందిర అన్నం తిని చేతిలో కత్తి పట్టుకుని మేకులున్న చెప్పులు తొడుక్కుని మండుటెండలో తోటలోకి బయలుదేరింది ఇప్పుడెందుకమ్మా అంది తల్లి ఆయనను మరవటానికి నాకున్న దారి ఇదొక్కటేనమ్మా నీ హృదయంలో మోహనుడికి ప్రథమ స్థానం వెండి బబ్బుకి ద్వితీయ స్థానం కదా అంటూ ఉడికించిపోయింది తల్లి ఉడికించబోయింది తల్లి కాని ఇందిరమౌను తల్లి మాట నిజమని నిరూపించింది మోహనుడి ప్రథమలేఖ ఏడన్ను నుండి ఎగిరి ఇందరి చేతుల్లోకి వాలింది కాబోయే భర్త ప్రథమ లేఖ మ్యాన్ చేతిలో నుంచి ఉత్తరం అందుకునేటప్పుడు ఇందిర ఆత్రుతతో పాటు కలవరపడింది ఎంతమంది అమ్మాయిలకు పెళ్లికి ముందు కాబోయే కాబోయే భర్త నుండి ఉత్తరాలు అందుకుని అదృష్టం పడుతుంది ఇందిర కొట్టుకుంటున్న హృదయాన్ని ఎడమ చేత్తో అదిమి పట్టుకుని కుడి చేత్తో ఉత్తరం పట్టుకుని చదివింది నా ఇందిర పెళ్లికి ముందే అతని ఇందిరట ఎంత ధైర్యం అబ్బాయికి తరువాత మోహన్ తన క్షేమ సమాచారాలు తెలిపాడు ప్రయాణంలో తనతో కలిసిన మిత్రుల విషయం రాశాడు తరువాత విరహకీతం ఆలపిచ్చాడు ఇందిరా నా జీవిత చంద్రిక వెలిగించు నా ఈ మందిరం నీవు లేని ఈ జీవితం నా పాలిట చీకటి కుహరం చిరునవ్వు ఇందిర పెదవుల మీద లాస్యం చేసింది ఓ డార్లింగ్ డార్లింగ్ అనుకుంది ఇందిర తనలోనే నీ ప్రియ అని పూర్తయిందా ప్రేమలేఖ ఇందిర హృదయం పులకరించింది ప్రేమికులకు ఎల్లప్పుడూ వసంతమేనేమో ప్రియుడి తొలి తుంపరలకు చాతక హృదయం వికసించింది ఆ రోజంతా మోహనుడి ఉత్తరం చదవటంతోనే గడిపింది ఇందిర రాత్రి ఎలా రాయాలి ఏమని రాయాలి అన్న యోచనతో సతమతమవుతూ నిద్రపోలేదు పదిహేను రోజుల ప్రయత్నం ఫలితంగా నాలుగైదు ఉత్తరాలు చింపేశాక ఆఖరికి ఒక ఉత్తరం రాసింది కి డాష్ డాష్ డాష్కి నమస్కృతులు నేను కవిని కాను మీలా అంత మధురంగా నేను రాయలేను మీ క్షేమ సమాచారాలు తెలుపండి మీ ఇందిరా మోహనుడి ఉత్తరం ముందు తన ఉత్తరం పెట్టి చూసింది ఇందిరా అతి సామాన్యమైన చిన్న లేఖను చూసి ఆమెకెంతో సిగ్గనిపించింది ఆయన ఉత్తరం చదువుతుంటే సుందర మధురమైన కవిత చదువుతున్నట్టుండేది కానీ తనది అతి నీరసంగా అతి సామాన్యంగా గడ్డి కూడా మొలవని బంజరు భూమిలా ఉంది మోహనుడి ఉత్తరమో వసంతవాసం సంధ్యకాలంలో సగం విచ్చుకున్న మల్లెలతో నిండిన మల్లి తీగ కానీ ఈ ప్రేమ మల్లి వాడదు క్రిందకి వాలదు నశించదు తనెంత భాగ్యశాలి కూతురికి కాబోయే అల్లుడి నుంచి ఉత్తరం రావటం తల్లికి అసహనం కలుగజేసింది అంతలోనే కొంత సంతోషం మోహనుడికి తన కూతురి మీద ఎంత ప్రేమ దూరంగా ఉండేటప్పుడు ఉత్తరం రాయకుండా ఉండలేడతను పాతకాలపు అలవాట్లకు లోనైన ఆమె మనస్సుకు కష్టంగానూ ఉంది పెళ్లి కాకముందే ఈ ఉత్తరాలేమిటి వద్దని చెప్పటమెలా మొత్తం మీద పెళ్ళైపోయి ఉంటేనే బాగుండేది ఇందిర పెళ్ళి అయిపోయి ఉంటేనే బాగుండేదన్న చింత ఆమెను చాలా బాధ పెడుతోంది చింతాగ్నిలో పడి ఆమె శరీరం కృషించిపోసాగింది రోజురోజుకు ఆమె నీరసపడిపోతూ ఉంది తల్లి పరిస్థితి ఇందిరను చాలా కలవరపరిచింది ఒక్కోసారి అనవసరంగా బాధపడుతున్న తల్లి మీద కోపము వచ్చేది తను నిశ్చింతగా ఉన్నప్పుడు తల్లి ఇంతగా ఎందుకు పట్టించుకోవాలి అన్నం నీళ్లు వదిలి బాధపడటం ఎందుకు మంచం మీద ముడుచుకుని పడుకున్న తల్లిని ఇందిర పిలిచింది అమ్మా భోజనానికి రామ్మా నాకు ఆకలిగా లేదే ఇందిర నువ్వు బోంచేసే నువ్వు తింటే కానీ నేను తినను నాకొత్తు నేను తినాలని ఉంటే లేచిరా అమ్మా మనిషి ఇంత చింత పెట్టుకోరాదు దేనికైనా మితి ఉండాలి ఏమిటో పెళ్లి చేసేసి ఉంటే బాగుండేది నీ పెళ్ళి నా కళ్ళతో చూడలేనేమో అంటూ మూలిగిందామె పిచ్చి పిచ్చిగా మాట్లాడకమ్మా రెండేళ్లు రెండు నెలల్లా గడిచిపోతాయి ఆయన వెళ్ళప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి ఇక ఒకటిన్నర సంవత్సరాలు కళ్ళు తెరిచేంతలో అయిపోదు నువ్వు ఊరికే బెంగ పెట్టుకోకమ్మా పెళ్లి చేసి పంపితే ఎంత బాగుండేది మళ్ళీ అదే పాట ఆయనలో నీకు నమ్మకం లేదమ్మా అమ్మా ఎప్పటికీ ఆయన మనకు ద్రోహం చెయ్యరమ్మా మనిషిపై అంత నా అపనమ్మకమైతే ఎలా చెప్పు అతడిలో నమ్మకం లేదన్నావా ఏమిటి నీ పెళ్ళి నేను చూపుస్తానో లేదో అని ఇందిరకు చాలా కోపం వచ్చింది నీతో మాట్లాడి లాభం లేదు అంటూ లేచి వెళ్ళింది ఒక వారం కాకముందే లలితమ్మ గారి ఆరోగ్యం బాగా చెడిపోయింది త్రాగిన నీళ్లు కూడా అయిపోతూ వచ్చింది నీరసంతో ఆమె మంచం పట్టింది ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకుని రావుగారు ఆమెను కారులో చిక్కమగలూరు తీసుకుని వెళ్లారు కారులో వెళ్లేటప్పుడు గాలి తగలకుండా లలితమ్మగారు నేలంశాలువా కప్పుకుని సీటుకు ఒరగకుడి కూర్చున్నారు తెల్లగా పాలిపోయిన మొహం ఎండిన పెదవులు చుట్టూ నల్లవారిన కాంతివిహీనమైన కళ్ళు సగం నేరిసిన వెంట్రుకలు మోచేతిదాకా చారిపోయిన గాజులు వీటిని చూసి ఆయన మనస్సు జాలితో నిండిపోయింది ఆయన ప్రేమతో ఆమె కప్పుకున్న శాలువా సరిచేసి ఇప్పుడెలా ఉంది లలిత అన్నారు కొంచెం నయం అన్నారామె భర్తను అధైర్యపరచడానికి ఇష్టం లేక ఏ విషయమైనా అంతే లలిత ఇంతగా పట్టించుకోకూడదు ఇంత చిన్న విషయాలని అంతా పట్టించుకుంటూ పోతే మనం బ్రతకటం ఎలా నాకు అప్పుడే పెళ్లి చేయాలని ఆశగా ఉంది కానీ వాళ్ళు చెప్పిందే నిజమేగా పెళ్ళయ్యాక ఒకరినొకరు విడిచి ఉండటం కష్టం ఇందరే అంత కొప్పుకోలేదు దాని మాటకు ఎదురు చెప్పేంత శక్తి నీ భర్తకింకా రాలేదు లలిత అవునవును మీ మాటలంతా నా దగ్గరే మృదువుగా చివాట్లు పెడుతున్నట్టన్నారు లలితమ్మగారు ఆ మాట నిజమే నిన్ను నొప్పించగలను కానీ ఇందిరను ఎప్పటికీ నొప్పించలేను తను ఎదురుగా లేనప్పుడు మనస్సును ఎంతో గట్టిపరుచుకుంటాను కానీ తను కనిపించేసరికి ఓటమి నాదే మీకు నాకన్నా కూతురే ఎక్కువ కూతురు మీద ఉన్నంత ప్రేమ కట్టుకున్న పెళ్ళాం మీద లేదు అన్నారు లలితమ్మగారు అవును కానీ నువ్వు వద్దంటే ఇందిరుడు దూరం చేసుకుంటాను అన్నారాయన చిలిపిక చాలేండి అంతా నేను చెప్పినట్లే చేసేవాళ్ళలా మాట్లాడకండి చిరుకోపంతో అన్నారు లలితమ్మగారు తనకంటే ఎక్కువగా కూతుర్ని రావుగారు ప్రేమించటం ఒక్కొక్కప్పుడు లలితమ్మగారికి అసూయగా ఉండేది కానీ ఇందిర ఎవరు తన కూతురు లలితమ్మగారి హృదయం గర్వంతో పొంగిపోయేది భర్త ప్రేమలో పాలు పంచుకునే ఇందిర తన కూతురు ఈ పితృప్రేమ తీక్షణత మధురమైన నొప్పిని కలిగించేదామెకు ఇందిర దేవాలయం గోపురంలా స్త్రీ చెవుల్లోని దుద్దుల్లాగా కొలంలోని తామర పువ్వుల వెండి మప్పుకు మెరుపుతారగా మెలిసిపోయేది పెరిసిపోయేది తల్లి కన్నా తండ్రికి చాలా దగ్గరగా ఉండేది ఇందిర లలితమ్మకు కూతురి మీద ప్రేమ ఎక్కువేమీ కాదు కానీ కూతుర్ని ఎంత ప్రేమించినా కోపం వచ్చినప్పుడు బాగా చివాట్లు పెట్టేవారు ఏ ఆకారపు పాత్రకు దానిలాగానే రూపం పొంది ఆ ఆకారమే తాల్చే నీటిలాగా నానా రక భావోద్వేగాలకు అనుగుణంగా లలితమ్మగారి మనస్సు రబ్బరులా సాగి నిలిచి ఎగిరిపడుతూ ఉండేది కానీ రావుగారి మనస్సు ఎత్తు పల్లాలు లేని మైదానంలో ఉండేది కూతురు మీద గల ఆయన ప్రేమ ఎప్పుడూ ఎక్కువ తక్కువలు కా లేకుండా శాంతంగా నీరసంగా నీరవంగా ఎక్కువ తక్కువలు లేకుండా శాంతంగా నీరవంగా గంభీరంగా అతి సుందరంగా ప్రవహిస్తూ ఉండేది ఇందిర ఏం చేసినా ఆయనకు కోపం రాదు ఇందిర ఏమడిగినా కాదనడు ఇందిర మీద పూర్ణ వాత్సల్యం కల ఆయన చివరికి కూతురు కాఫీ తోటలోని ఒక త్రాగుపోతు కూలీని పెళ్లి చేసుకుంటానన్నా ఒప్పుకునేవాడు కానీ కూతురు మంచి చెడ్డలను గమనించినంత గమనించనంత కుట్టిదైపోలేదు తల్లి ప్రేమ ఆమె ఇందిర మంచి చెడ్డలను కళ్ళు మనసు తెరిచి చూసి తప్పు కనిపిస్తే మందలించేది వారించేది ఇందిర రెండేళ్లు పాపగా ఉన్నప్పుడు ఒకసారి రావుగారు మైసూరు నుండి వస్తూ సంజనగూడు నుండి చక్కెరికేళి పళ్ళు పట్టుకొచ్చారు ఆయన కనపడగానే చిన్నారి ఇందిర ఎగురుతూ వచ్చి నాన్న నాకు పండు అంది రావుగారు రెండు జజన్ల పళ్ళు తీసి ఇందిర ముందు పెట్టారు ఇందిర పండు ఒలిచి తినటం ప్రారంభించింది ఒకటి రెండు మూడు ఇందిర నాలుగో పండు మీద చెయ్యి వేయగానే అక్కడికొచ్చిన లలితమ్మ గారు గబుక్కున పండు లాగేశారు ఇందిర ఏడవటానికి మొదలుపెట్టింది లలితమ్మ గారు రావుగారి మీద విరుచుకు పట్టారు తెలియని పిల్ల అన్ని పళ్ళు తింటుంటే చూస్తూ ఊరుకున్నారేంటి పాపం ఆశగా తింటోంది పలేవారండి బిట్టకు అరటి పండు అంటే ఇష్టం నిజమే చక్కెరకేళి అయినా రోజుకొకటి చాలు పిల్ల మీద ప్రేమ ఉందని ఎన్ని పళ్ళైనా తినమంటారా రేపు జప్పు చేస్తాను నీ మాట నిజం నా బుద్ధి అంత యోచన చెయ్యనేలేదు అని ఒప్పుకున్నారు రావు రావుగారి ప్రేమ భవిష్యత్తును గురించి ఆలోచించేదే కాదు లలితమ్మగారి అదుపు ఆజ్ఞ లేకపోతే ఇందిర ఉత్త మొండిగా తయారయ్యేదేమో కారు చెట్టు చేమలను కాఫీ తోటలను వెనకకు నెడుతూ ఎర్రదుమ్మును లేపుతూ సాగిపోతోంది లలితమ్మగారు సీటుకు ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు రావుగారు నీరసించిన ఆమె ముఖాన్నే చూస్తున్నారు ఆయన మనస్సులో పాత జ్ఞాపకాలు తెరలు తెరలుగా తొరలిపోతున్నాయి తాము ఆమెను పెళ్లి చేసుకోవటం పిచ్చి పిచ్చిగా నడిపిన పత్ర వ్యవహారం ఆమె తమ ఇంట్లో అడుగుపెట్టింది చిలిపి చేష్టలు ఆమె ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో తమ జీవితాన్ని సుఖ సంతోషాలమయం మయం చేసి తృప్తినిచ్చింది లలితా సహస్రనామంతోనే ఆయనకు తెల్లవారేది నిద్రలేవగానే లలిత అనేవారు ఎంతమంది నౌకర్లు చాకర్లు ఉన్నా రావుగారి సేవను లలితమ్మగారు ఎవరికీ అప్పగించేవారు కాదు ఇంకొకరు చేస్తే ఆమెకు తృప్తి ఉండేది కాదు ఆయన సేవ విషయంలో ఎవరిని నమ్మేవారు కారు పళ్ళు తోముకునే బ్రష్కు పేస్ట్ వేసి ఇవ్వటంతో మొదలయ్యేది ఆమె పతి సేవ మెరుపు తారలో ఇందిర జన్మించే వరకు వెండిమప్పు ఆమెకు బిడ్డ తోట సంగతి చూసుకోవటంతోనే రోజులో సగభాగం గడిచిపోయేది ఇందిర ఆగమనంతో లలితమ్మ గారి గమనమంతా కూతురు వైపు మళ్ళింది కూతురు ఎదిగి రావటంతో తోట బాధ్యత రావుగారి శుశ్రూష కూతురికి అప్పచెప్తూ కొద్ది కొద్దిగా వెనక్కి తప్పుకున్నారు తల్లికి కూతురు మీద పూర్తి నమ్మకం ఉంది తల్లి తన మీద ఉంచిన నమ్మకాన్ని ఇందిర వమ్ము చేయలేదెప్పుడు మొన్న మొన్నటిదాకా చిన్నపిల్ల అయిన ఇందిర ఈరోజు వధువు నిన్న ఇందిరలా ఉన్న లలితమ్మ మొన్నమొన్నటిదాకా చిన్నపిల్ల అయిన ఇందిర ఈరోజు వధువు నిన్న ఇందిరలా ఉన్న లలితమ్మ ఇప్పుడు సగం నెరిసిన వెంట్రుకుల గృహిణి దేహంలో యవ్వనం దిగజారిపోతోంది కానీ ముసలిధనం వచ్చేసింది అనదగ్గ వయసు కాదామిది అనారోగ్య కారణంగా ఆమె వయసుకు మించిన దానిలా కనిపిస్తోంది నర్సింగ్ హోం ముందు కారు ఆగింది రావుగారు తాము ముందు దిగిన తర్వాత చేయుతరిచ్చి భార్యను దింపుకున్నారు నర్సింగ్ హోం పెద్ద డాక్టర్ బయటికి వచ్చి రావుగారిని పలకరించారు చిక్కమగళూరులోని పెద్ద కాఫీ తోట యజమాని ఆయన రావుగారి పరిచయం ఉందా మీకు డాక్టర్ గారు ముప్పావు గంట లలితమ్మ గారిని పరీక్షించారు ఆఖరుకు సందేహంగా అడిగారు మీ వయసు ఎంత నలభై ఏడు మళ్ళీ పరీక్షించారు డాక్టర్ గారు మీకు జబ్బేమీ లేదు మరి నా స్థితి ఇలా ఉందేమిటి మీకు మూడో నెలగా ఉన్నట్టు తోస్తోంది ఈ వయసులో ఇన్నేళ్ల తర్వాత నాకు కొంచెం కూడా నమ్మకం లేదు లలితమ్మ గారు ఖచ్చితంగా చెప్పారు రెండు నెలలు వేచి చూస్తే తేలిపోతుంది ఆ గొడవ గడిచిపోయిందనుకున్నాను ఇలా అవుతుందని నేను కొంచెం కూడా అనుమానించలేదు మీరు చాలా దుర్బలంగా ఉన్నారు ఇంత వయసు కాను కానుపట్టే చాలా జాగ్రత్తగా ఉండాలి నాకేమో మీ మాటల్లో నమ్మకం చిక్కటం లేదు ఇలాంటి విషయాల్లో నా వల్ల పొరపాటు జరగదు లలితమ్మ గారికి ఇందిర గుర్తుకొచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత తను మళ్లీ తల్లి కావటం చి పెళ్లికి ఎదిగి ఉన్న కూతురు ఇంట్లో ఉండగా తనకు కానుపు ముందే కలిగి ఉంటే ఇందిరకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండాల్సింది చిన్న వయసులో పిల్ల తల్లి అయ్యి మళ్ళీ ఈ వయసులో ఎదిగిన కూతురికి తను ఎలా మొహం చూపించేది ఇందిర ఎంత నవ్వుకుంటుందో ఇందిర అంత తేలిక నవ్వేసే పిల్ల కాదు దానిది ఎంతో నిండు హృదయం ఉత్త కాఫీ గింజలు సరఫరా చేస్తే చాలదు అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ కానీ ఏదో తప్పు చేసిన దానిలా ఆమె సంకోచంతో అవమానంతో కుంచుకుపోయింది ఇందరికి మొహం ఎలా ఇలా అనుకుంటూనే బయటకు వచ్చారు ఆమె వెంటనే డాక్టర్ గారు కూడా వచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు తెల్లగా పాలిపోయిన ఆమె మొహం బయటికి వచ్చేటప్పటికి ఎర్రగా అయిపోయింది రావుగారు ఆత్రంగా ఏమైంది డాక్టర్ అని అడిగారు ఏమీ లేదు కాస్త వయసు అయిన తర్వాత ఇలా అయింది కనుక నీరసంగా ఉన్నారు మంచి టానిక్కు విటమిన్ బి మాత్రలు రాసిస్తాను పుష్టిని కలిగించే ఆహారం తీసుకుంటూ వారానికోసారి ఇక్కడికి వచ్చి వెడుతుంటే చాలు సరే అలాగే కానివ్వండి కానీ ఏమి చెప్పో కనుక్కోవచ్చా అంతా చక్కెర పంచాలి మీరు అన్నారు డాక్టర్ నవ్వుతూ ఓ అన్నారు రావుగారు ఆయన మొహం కూడా ఎర్రబడింది ఒక్క నిమిషం తల వంచుకుని కూర్చుని మళ్ళా లేచి భార్యతో సహా మెల్లగా బయటకు వచ్చారు వాళ్ళు కారులో కూర్చోబోతుండగా నర్సు ముందు మాత్రలు చీటి రావుగారి చే మందు మాత్రలు చీటి రావుగారి చేతికిచ్చి వెళ్ళిపోయింది డాక్టర్ షాప్ ముందు కారు ఆగగానే అంతవరకు మౌనంగా కూర్చున్న గారు నాకు మందక్కర్లేదన్నారు రావుగారు జవాబివ్వకుండానే క్రిందకి దిగి వెళ్లారు మందు కూడా కొనుక్కుని వచ్చారు వెండిమప్పు చేరే వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూస్తూ ఇందిర దిప్ప మీద నిలుచుని ఉంది మొహం కనిపించగానే రావుగారి మొహం మీద మందహాసం కనిపించింది లలితమ్మగారి మనసు కూడా కొంచెం తేలిక పడింది ఎవరి మాత్రంతో తమ హృదయాల్లో అమృత సంచారమవుతుందో ఆ అమృత వర్షం చేత కలిగే సుఖము ఆనందము మరొక్క జీవి ఆగమనంతో మళ్లీ కలగబోతోంది ఎందుకు కాకూడదు రావుగారు భార్య వైపు చూశారు ఆమె కూడా ఆయన వైపు చూశారు ఇద్దరూ నవ్వారు రావుగారు లలితమ్మగారి చెవిలో మెల్లగా ఇందిరలాంటి మరో బిడ్డను వద్దనే ధైర్యం మనకు లేదు అన్నారు కానీ ఈ వయసులో ఇందిర తర్వాత నలుగురు పుట్టి ఉంటే ఊరుకునేవాళ్ళమే కదా ఇప్పుడు కొంత ఆలస్యమైంది ఇందిర అత్తవారింటికి వెళ్ళాక ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరమే ఎలా ఉండటమా అని బెంగగా ఉండేది నాకు ఇంకా ఆ బెంగ అక్కర్లేదు ఎదిగిన పిల్ల ఇందిర వింటే ఏమనుకుంటుందో ఏమంటుంది ఎగిరి గంతేస్తుంది నా నోటితో నేను చెప్పలేను బాబు వద్దు నేను చెబుతాను అన్నారు రావుగారు నిశ్చింతగా కానీ లలితమ్మగారు రాగం తీసేలోగానే రావుగారు లలిత నేను చాలా ఆనందంగా ఉన్నాను దాన్ని భంగం చేయకు అన్నారు నిజంగానా ముమ్మాటికే నిజంగా అలా అయితే నేను ఇంకేమీ యోచించను అన్నారు లలితమ్మగారు ఆమె మనస్సు తేలిక పడింది కారు ఇంటి ముందున్న పోర్టికోలోకి వచ్చి ఆగేసరికి ఇందిర దెబ్బ మీద నుంచి దగ్గర తోవకుండా వచ్చి ఇంటి ముందు నిలబడింది ఇందిర ఎక్కడ కంగారు పడుతుందోనని రావుగారు నవ్వుమోహంతోనే దిగారు తర్వాత జాగ్రత్తగా భార్యను దింపుకున్నారు ఇందిర దగ్గరగా వచ్చి అడిగింది ఏమైందట నాన్న రావుగా రాశ్చర్యం నటిస్తూ అరే నువ్వు ఇక్కడున్నావా మేము వస్తుండగా దెబ్బ మీద ఓ ఇందిరని చూసాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడో ఇందిరా అయితే మన ఇంట్లో ఇద్దరు ఇంద్రులు ఉన్నారా అన్నారు తండ్రి వెంటనే లోపలికి వెళ్ళింది ఇందిర ఏమైందట నాన్న మళ్ళీ అడిగింది ఆదుర్తాగా నా ప్రశ్నను ముందు జవాబు చెప్ ముందు జవాబు చెప్పు ఏమిటది ఇంట్లో ఇద్దరు ఇందిరలు ఉన్నారా నేనొక్కనే ఉన్నాను పరిహాసం చాలే నాన్న అసలు సంగతి చెప్పు నీ ఆన్సర్ తప్పు మన ఇంట్లో ఇద్దరు ఇందిరలు ఉన్నారు పో నాన్న నా ముందున్నదొక ఇందిర ఇందిర కూడా పరిహాసంగా అవునవును ఇంకొకతే మీద నిలుచుంది అని నవ్వింది మళ్ళీ తప్పు చెప్తున్నావు ఇంకొకతే మీద లేదు మరెక్కడుంది మీ అమ్మ దగ్గర పో నువ్వెప్పుడూ ఇంతే ఇంకా ఆరు నెలలకు మన దగ్గరకు వస్తుంది ఇందిర మాట సగంలోనే ఆగిపోయింది ఆమె కళ్ళు కాంతిపుంజల్లా వెలిగాయి ఆ కాంతి కళ్ళల్లో నుంచి దిగజారి పుక్కల మీద అలుముకుని పెదవుల మీదకి వ్యాపించింది పెదముల వెనక దాక్కున్న గింజల్లాంటి పలువరుస తక్కున మెర మెరిసింది జోడు నక్షత్రాల మెరుపును చూస్తూ రావుగారి వచ్చారు తండ్రి తన హృదయంలో నాటిన విషయాన్నే నెమరు వేసుకుంటూ భయమరిచింది రావుగారు ఆమె భుజం మీద వేసి ఇందిరా అన్నారు నాన్నా ఇక నుండి లలిత నీ తల్లి కాదు అవును ఇంకో ఇందిర తల్లి కాదు ఆ ఇందిర వచ్చేదాకా లలిత నీ నువ్వే ఆమెకి తల్లివి తన హృదయంలో నిండిన అంతటిని ఒక్క చిరునవ్వుతో చిందించి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇందిర లలితమ్మగారు కూతురికి మొహం చూపటానికి సిగ్గుపడుతున్నారు చల్లగా వీచే మందమారుతాని కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అలిసిన పాటసారిలా కూతురి రాక నిరీక్షిస్తూ కూర్చున్నారు కానీ సంకోచం ఆమెను వదలలేదు అమ్మా ఇందిర పిలిచింది లలితమ్మగారు పలకలేదు ఇక నుండి నీ ఆహారం పోషణ అంతా నాది నేను చెప్పినట్లు వినాలి నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో కూతురు ఎంత కఠినరాలో తల్లికి బాగా తెలుసు ఆమె కృంగిపోయింది ఇందిరా ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉండాల్సింది అది న్యాయంగా ఉండేది ఇప్పుడు ఇది అన్యాయం న్యాయాన్యాయాల సంగతి వదిలేసే ముందు ఇలాంటి మనోభావాలు తుడిచివెయ్యమ్మా ఇదే నా మొదటి పని ఇందిరా ఏమిటమ్మా మోహనుడికి ఉత్తరం రాసేటప్పుడు ఈ సంగతి మాత్రం రాయొద్దు నా మీద ఒట్టు మా అత్తగారికి ఇదేమి చేటు ఈ వయసులో అనుకునేవాడు అనుకునేడు నాకు కలిగిన సంతోషాన్ని ఆయనతో పంచుకుంటేనే కదమ్మా నాకు తృప్తిగా ఉంటుంది నిన్ను ప్రతిమారుకుంటాను ఇందిరా ఆ పని మాత్రం చేయొద్దు రాశావంటే నీతో మాట్లాడడం చూసుకో తర్వాతైనా తెలుస్తుంది కదమ్మా అప్పుడు తెలిస్తే ఏం పర్వాలేదులే ఇప్పుడు నువ్వు కానీ ఆయన కానీ తెలుపనే కూడదు ఇప్పుడే అతనికి ఎలా మొహం చూపడమా అని చస్తున్నాను చ అవేం మాటలమ్మా దేనికైనా ఒక కాలమంటూ ఉంటుంది అది దాటిందంటే ఇహ బాగుండదు ఇప్పుడు నాకు బదులు నీకు అయి ఉంటే పెళ్ళి నేనా ఇంకేమైనా ఉందా నన్ను ఇంటి నుండి తరిమేసేదానివి అంది ఇందిర కొంటిగా నవ్వి నీకు పెళ్ళై నీకు అయి ఉంటే ఓహో నా సంతోషానికి హద్దుండేది కాదు ఇప్పుడు నేను అంతే సంతోషిస్తున్నానమ్మా ఇందిర తన హృదయంలోని మాటనే తల్లి ముందు విప్పి చెప్పింది పెళ్ళైన చాలా కాలానికి గర్భవతి అయిన కూతుర్ని చూసి పొంగిపోయే తల్లిలా ఇందిర పొంగిపోతోంది విశాలమైన వెండి మప్పులో చేతిలో కత్తి పట్టుకుని తిరిగేటప్పుడు తనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేదనిపించింది ఇందిరకు కబుర్లు కష్టసుఖాలు చెప్పుకోవడానికి తనకు చెల్లెలో తమ్ముడో ఉంటే అని ఆలోచించేది ఇందిర మనస్సు కానీ ఇంతవరకు ఆ ఆశ సఫలం కాలేదు ఇక లేదని వదులుకున్న కోరిక అకస్మాత్తుగా చెగిరించేసరికి ఇందిర ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది తమ్ముడో చెల్లెలో ఎవరైనా సరే మోహనుడు వచ్చే వరకు తనకిక విసుగనిపించదు లాలించటానికో పసికందు ఉంటుంది దాని పోషణలో మోహనుడికి ఉత్తరాలు రాయటంలో తన కాలం సులభంగా గడిచిపోతుంది మోహనుడు ఈ విషయం వింటే ఎంత సంతోషిస్తాడో కానీ అమ్మ ఎందుకు ఎందుకొత్తంటంటోంది ఇందిర నిరాశతో అయితే అమ్మా ఆయనకు రాయకూడదా అంది నా చేతిలో చేయివేసి చెప్పు రాయనని అలా చెయ్యను కానీ ఆయనకు రాయనులే మాట నమ్ముతావుగా నమ్ముతాను కానీ నాన్న రాస్తే లేదు నేను వద్దంటే ఆయన రాయరు అంటూ ఉండగానే రావుగారు తల్లి కూతురు చాలా చాలా మాట్లాడుకుంటున్నట్టున్నారే అది కాదు నాన్న అమ్మ అంటోంది చూడు అని ప్రారంభించింది ఇందిర మీకు పుణ్యం ఉంటుంది అల్లుడికి ఈ సంగతి తెలుపుకండి అంటూ ప్రతిమాలుకున్నారు లలితమ్మగారు రావుగారు ఆశ్చర్యపోయారు ఏ ఏమిటో నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది ఈ వయసులో ఇలా ఎవరూ చేయని తప్పు మనమేమి చేయలేదే నువ్వు ఋషిపంచమి చేయలేదుగా ఇకనే చాలండి మీ మాటలు మీరు ఎదిగిన పిల్ల ముందు మరి నువ్వో ఎదిగిన పాపాయివి మీరేమన్నా అనుకోండి నా మటుకు నా మాటకు మట్టుకు తోసివేయకండి భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ భర్త మాత్రం ఏ భర్త మాత్రం భార్యను ప్రాణప్రదంగా ప్రేమించే ఏ భర్త మాత్రం ఆమె కోరికను నిరాకరించగలడు కానీ అప్పుడు మాత్రం నువ్వెంత వద్దన్నా వినను అప్పుడు చూసుకుందాంలేండి అన్నారు లలితమ్మగారు అప్పటి నుండి ఇందిర తల్లికి పరిచర్యలు చేయటం ప్రారంభించింది దైహికంగానూ మానసికంగానూ తల్లికి ఏ విధమైన ఆయాసమూ కలగకుండా జాగ్రత్త వహించేది ఆమె మనసులో ఏదైనా అనుకుంటూ ఉండగానే కనిపెట్టి అది నెరవేరేటట్టుగా చూసేది ఇందిర కూతురి ఉపచారం సేవల వల్ల కొన్ని మార్లు తల్లి ఎంతో ప్రసన్నురాలయ్యేది ఒక్కోసారి కోపమూ తెచ్చుకునేది లలితమ్మగారు ఉద్వేగపడకుండా ప్రసన్న చిత్తంతో ఉండటానికి తండ్రి కూతుళ్ళు సదా ప్రయత్నిస్తూ ఉండేవారు రోజూ ఉదయం రావుగారు లలితమ్మగారు తోటలో కాసేపు తిరిగి వచ్చేవారు అప్పుడు ఇందిర వాళ్లతో వెళ్లేది కాదు వంటింటి పర్యవేక్షణతోనో తోట పనులతోనో కాలం గడిచిపోయేదామెకు సాయంత్రం ఎండ తగ్గాక ముగ్గురూ షికారుకు వెళ్లేవాళ్లు రెండు రోజులకొకసారి కూతురు బలవంతంగా తనకు తలంటి పోసినప్పుడు లలితమ్మగారు మరింత కోపగించుకునేవారు తలకు నీళ్లు పోసిన తరువాత సాంబ్రాణి పొగ వేసేటప్పుడు అంతగా అంతా ఆమె చెబుతూ ఉండేది ఇప్పుడు కాదే సాంబ్రాణి పొగ వేసేది తరువాత నేనేమో ఇప్పటి నుంచే వేస్తాను మరీ మితిమీరిపోతున్నావు నువ్వు అంటూ మొహం త్రిప్పుకునేవారామె ఎదిగిన కూతురిని ఇంట్లో పెట్టుకుని ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు ఆమె ఒకవైపు కుమిరిపోతూనే ఉండేది కూతురికి మొహం చూపించలేక నేరస్తురాలిలా మొహం చాటు చేసుకుని తిరగటానికి ప్రయత్నిస్తూ ఉండేది తండ్రి కూతుళ్ళు మితిమీరిన ఉపచారం ఆమెను మరింత సిక్కుపరుస్తోంది భార్యను అప్పుడప్పుడు కారులో చిక్కమగలూరు తీసుకువెళ్ళటం ఇష్టం లేక డాక్టర్ గారినే ఇంటికి పిలిపించేవారు రావుగారు వెండిమప్పులోని కూలీలు మొదలుకుని రావుగారి వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఉత్సవానికై వాళ్ళలా అతి సంతోషంతో ఆత్రులంగా ఎదురు చూస్తున్నారు ఇందిరా రావుగారుల కంటే ఎక్కువ సంతోషపడుతున్నవాడు పుట్టయ్య రావుగారంటే అపారమైన అభిమానం ఉన్నా అభిమానంతో పాటు కౌరవం కూడా కలిసినందువల్ల రావుగారి కన్నా గారి దగ్గరే ఎక్కువ చనువు పుట్టయ్యకు లలితమ్మ గృహిణిగా వెండి అడుగుపెట్టినప్పుడే పుట్టయ్య కూడా వచ్చి చేరాడు తీరికైనప్పుడల్లా అమ్మా అమ్మా అంటూ ఆమె చుట్టూ తిరిగేవాడు రావుగారితో చెప్పుకోటానికి వీల్లేని తన సంసారపు కష్టసుఖాలు నువ్వు గారి వద్ద చెప్పుకుని ఆమె సలహాలు పొందేవాడు లలితమ్మ గారంటే అతడికి ఎంతో విశ్వాసం అభిమానం ఇప్పుడు అస్తమానం ఇందిరిని ఏడిపించడమే అతడి పని అమ్మాయి గారు ఇంక మీ కాలం అయిపోయింది ఇక రెండే నెలలు వెండి మబ్బులో మీ దర్పారు అంతలోనే మీ వైభవాన్నంతా ముగించేసుకోండి అనేవాడతను సరేలే నువ్వొకడివి తర్వాత నిన్నెవరూ మాట్లాడించరులే వద్దు అందుకేనేమిటి అమ్మాయి గారు మోహన్ గారితో పారిపోవాలనుకుంటున్నారు పుట్టయ్య ఇందరిని ఉడికించేవాడు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నది అందుకు కాదు నీ బాధపడలేక చిన్నారి బాబు వచ్చాక నిన్నెవరూ మాట్లాడించరు కదా అని నీ భయం కానే కాదు పోనీలే అమ్మాయి నీకు తమ్ముడు కావాలా చెల్లెలా ఇద్దరూ కావాలి బాబోయ్ అక్కడకు నేనేం కావాలి లలితమ్మగారు నవ్వారు నీకెవరు కావాలి ఇందిరా మళ్ళీ అడిగాడు పుట్టయ్య నాకెవరూ లేరు కనుక ఎవరైనా సంతోషమే అమ్మా మరి మీకో అన్నాడు పుట్టయ్య ఈసారి ఎత్తుకోవాలని ఆపేక్షగా ఆమెకి కానీ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అయితే మాత్రం పారవేస్తారా ఏ పుట్టయ్య ఆమె జవాబు కోసం ఎదురు చూస్తూ నడుములో నుంచి పొడును డబ్బి తీశాడు ఓ వెరక్కిపోదా అంది ఇందిర అమ్మాయి కొంచెం బయటకు వెళ్ళి బాబు నీ పొడుంగు అటుకి అమ్మకు తుమ్ములొస్తాయి అంటూ పంపించి వేసింది ఇందిర వెళ్ళిన రెండు నిమిషాల్లోనే పుట్టయ్య లోపలికొచ్చి ఇప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావంటూ చేతిలో కవరు చూపించి నవ్వాడు ఇందిర అతివేగంగా ముందుకు వచ్చి కవరు లాక్కుని గదిలోకి పారిపోయింది